దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికి కూడా వంద రెండు శుభాలు తెలియజేసుకుంటున్నాం మరి యోహాన్ సువార్త మొదట అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్నాం ఒక మాటని ఈరోజు మనం కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా చూద్దాం యోహాన్ సువార్త ఒకటి పదకొండు ఆయన తన స్వకీలు యొద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు ఆయన తన స్వకీయులు యొద్దకు వచ్చాడు వారు ఆయన్ని అంగీకరించలేదు అసలు ఎవరు ఆయన అంటే వాక్యమయ్యి ఉన్న దేవుడు లోగోస్ శబ్దమయ్యి ఉన్న దేవుడు ఆ వాక్యమే శరీరధారిగా మరి యూదుల మధ్యకు వస్తే ఆ స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు ఎందుకు అంగీకరించలేదు అని అంటే వారు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అని అంటే సొంత ఆలోచనలతో ఆయన్ని ఆలోచించారు అంటే మెస్సియా మరి దావీదు వంశంలో రాజుల క్రమంలో పుడతాడని అలానే ఒక మోషే లాంటి గొప్ప నాయకుడిగా వస్తాడని లాగా ఒక వీరుడిగా ఉంటాడని వాళ్ళు అనుకున్నారు అవన్నీ మరి ఆయనలో ఉన్నాయి కానీ వారు వాళ్ళు అనుకున్న రీతిగా వాళ్ళు ఆలోచించిన రీతిగా ఉంటాయని అనుకున్నారు మరి అలా లోతుగా ఆయన్ని పరిశీలించలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు ఒకవేళ లేఖనాలు ఉన్నాయి కదా లేఖనాల నుంచి వారు చక్కగా పరిశోధించవచ్చు కదా అనుకున్నా నిజంగానే మరి లేఖనాలు వాళ్ళకి తెలుసు ప్రవచనాలు తెలుసు మికా గ్రంథం ఐదు మూడులో ఉన్న మరి బెతలహేమ గురించిన ప్రవచనం బెతలహేమల నుంచి ఇస్రానేలు వాడు వస్తాడని చెప్పిన ప్రవచనం వాళ్ళకి తెలుసు అయితే మరి బెతిల్హేమ్లో నుంచి వస్తాడు అని అనుకుంటే ఆయన నజరేతులో నుంచి వచ్చాడు బెతిలహేం నుంచి వస్తాడు అని అనుకుంటే నజరేతులో నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని మరి నతనీయులు కూడా ప్రశ్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎవరు ఊహించలేదు నజరేతు నుంచి వస్తాడని అలా వారు అనుకోలేదు బెతిలహేమ్లో నుంచి వస్తాడు అనుకున్నారు అయితే ఇక్కడ కొంచెం వాళ్ళు కనుక కొంచెం మనసు పెట్టి కొంచెం పరిశోధించినట్లయితే కొంచెం ఇంకొంచెం లోతుగా ఏదన్నా ఎంక్వైరీ చేసినట్లయితే మరి ఎవరు ఈయన మెస్సియాగా అని చెప్పుకుంటున్నాడు తానే దేవుని కుమార్ అని చెప్పుకుంటున్నాడు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నేను ఎక్కడ పుట్టాడు ఏంటి అని ఆలోచించినా మరి ఆయన బెతలహేములోనే పుట్టాడని లోకాసభ వార్త రెండవ జలో మనకు చూస్తున్నాం కదా ఆయన మరి నజరేతులో నుంచే గలియాలో నుంచి నదరేతుల నుంచే ఏసేపు మరి అమ్మ మరి దినాన ఆ జనసంఖ్యలో పేరు రాయించుకోవడానికి బెతలహేమం రావటం బెతలహేములో సత్రంలో కూడా స్థలం లేకపోవటం మరి ఆయన పశువులతోటిలో ఆయన మరి పుట్టి అంటే ఎక్కడ పుట్టాడో బయట పుట్టాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన పశువుల పశువులతోటిలో పొరంలో పెట్టడం ఆ రాత్రే గొర్రెల కాపరలకి దేవదోతలు కనబడతాం మరి వాళ్ళు వచ్చి ఆయన ఆరాధించుకొని వెళ్తాం ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేవి కొంచెం మరి అర్థమయ్యేవి సో బెతిలహేమ్లోనే పుట్టాడు ఈయన మూలం బెతిల్హేమ్లో ఉంది తర్వాత మరి నజరైతే ఎందుకు ఎందుకు వెళ్ళాడా అని కూడా ఆలోచించేవాళ్ళు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మరి జరిగిన ఆ సందర్భాన్ని బట్టి మరి వాళ్ళు ఏసేపు మరి అమ్మ ఆ బిడ్డను తీసుకొని నజరైతే వెళ్ళిపోవటం ఐగుప్త వెళ్తాం తర్వాత ఐ నజరైతే వెళ్తాం అక్కడే మరి ఆయన పెరగటం తర్వాత ముప్పై సంవత్సరాలకి మళ్ళా ఇక్కడికి రావటం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేది కానీ మరి వాళ్ళు ఎందుకనో ఆ లేఖనాలని లేకుంటే వేసు గురించి అంత లోతుగా వాళ్ళు పరిశీలించలేకపోయారు పైపైనే చూశారు పైపైనే చూశారు రెండో కొరింజే పత్రిక పదో అధ్యాయం ఏడో వచనంలో పౌల భక్తులు గుర్తు చేస్తాడు ఇలాంటి మనస్సుని సంగతులను పై పైన చూసేవారు అని అంటాడు రెండో కొరించే పత్రిక పదో అధ్యాయం ఏడో వచ్చినంలో ఈ మాట రాయబడింది సంగతిలో పై పైనే చూసేవారు అని అంటాడు అంటే ఇలా పై పైన చూస్తే యశుప్రభారి గురించి వారికి అర్థం కాల వారి ఆలోచనలో ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యేసుప్రభారు వారికి అర్థం కాల అయితే యేసుప్రభారు వచ్చిన తర్వాత కూడా మరి ఆయన్ని వడ్లవాణి కుమారుడు అని తీసేశారు నజరైతుల నుంచి వచ్చాడు అని అర్థం చేసుకోలేదు బెతిలిహేమలో పుట్టలేదు అని అనుకున్నారే కానీ బెతిలిహేమ నుంచి రాలేదు అనుకున్నారే కానీ ఇంకొంచెం మరి లేఖనాలని పరిశోధించగలిగితే ఇంకొంచెం ప్రవచనాల్ని కొంచెం మనసు పెట్టి చదివి వివేకం కలిగి ఆలోచించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని లేఖనాలు కొన్ని ప్రవచనాలు వారికి అర్థమయ్యేవి ఏంటవి అని అంటే యషయా గ్రంథం పదకొండు ఒకటిలో మరి యషయా భక్తుడు ప్రవక్త మరి యషయీ ముద్దు నుంచి చిగురు బుట్టును అని అన్నాడు చిగురు బుట్టును అని యేసు ప్రభార్ మెస్సియా గురించి ఒక ప్రవచనాన్ని చెప్పాడు అలానే జకర్యా గ్రంథం మూడు ఎనిమిదిలో కూడా మరి చిగురు అను నా సేవకుడు వస్తాడు అని ప్రవచనం తెలియజేస్తూ ఉంది పన్నెండులో అదే జకర జకర గ్రంథం ఆ ఆ చిగురు అనే నా సేవకుడు మరి యర్షలేములోకి వచ్చి అక్కడ మందిరం కట్టిస్తాడు అని కూడా వ్రాయిబడింది మందిరం కట్టించే ఆ చిగురు మరి ఎవరు అని వాళ్ళు ఆలోచించాల్సింది యషయ చెప్పి యషయా చెప్పిన యష నుంచి మొదల నుంచి చిగురు పుట్టిద్ది అని చెప్పిన ఆ చిగురు ఎవరు అని ఆలోచించాల్సింది అలానే మరి యషయా గ్రంథం యాభై మూడు రెండులో కూడా లేత మొక్క వలెను ఎండిన గడ్డిలో మలిచిన వలెను అని యేసు వారి గురించే ఆయన రాశాడు లేత మొక్క చిగురు అనే మాటలు ప్రవక్తల ప్రవచనాల్లో మనకు కనబడతా ఉన్నాయి యషయా గానీ జకర్యా కానీ సో చిగురు లేత మొక్క లేక కొమ్మ ఈ పదాలన్నిటికీ హీబ్రూ ఒరిజినల్ ఓడింది అని అంటే నజరేతు 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 అని అంటే అర్థం చిగురు అని అలానే లేత మొక్క లేక లేత కొమ్మ అని అర్థం సో ఇక్కడ ఇక్కడ నిజంగా యథార్థవంతులైన యోధులు మరి అంత జ్ఞానం కలిగిన యోధులు ఆలోచించినట్లయితే వారు చిగురుగా వర్ణించింది మరి లేత మొక్కగా వర్ణించిన ఆ మెస్సియ నిజంగా చిగురు అని అర్థం కలిగిన పేరులో నుంచే చిగురు అనే పేరు కలిగిన ఊర్లో నుంచే వచ్చాడు అని వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళు కొంచెం లోతైన విష్ లోతైన ఆలోచనతో ఇంకొంచెం మర్మయుక్తంగా ఇంకొంచెం మరి ఆ భాషలో అంటే ప్రవచనాత్మక భాషలో చిగురు అని వర్ణించారని లేత మొక్క అని వర్ణించారని ఆ లేత మొక్క ఆ చిగురు మరి నజరేతు అనే అర్థం అంటే నజరేతుకు అర్థమే చిగురు లేత మొక్క అని అర్థం కొమ్మ అని అర్థం సో అక్కడి నుంచి రావటాన్ని ఇలా ప్రవచనాత్మకంగా వ్రాసారు ఆయనే బెతలహేములో పుట్టాడు జనసంఖ్యలో జనాభా సంఖ్యలో పేరు రాయబడింది ఆయనే మళ్ళా కొన్ని ప్ర పరిస్థితుల్లో నజరైతుకు వెళ్ళాడు ఆయనే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఆయన ఏసేపు మరి మరియమ్మల కొడుకైనా వడ్లవాణి కుమారుడైనా ఆయనే మెస్సియా అని అర్థం చేసుకునే మరి ఆ గొప్ప కార్యం వారిలో జరిగి ఉండేదేమో కానీ మరి దురదృష్టం వారు అంతగా లేఖనాన్ని ప్రవచనాలని వాళ్ళు సరిగ్గా మరి అర్థం చేసుకోలేకపోయారు ఆయన అంగీకరించలేకపోయారు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇన్ని సంవత్సరాలు దాటినా మరపుడు వాక్యమయ్యున్న దేవుడు శరీరధారిగా వస్తే స్వకీయులైన యూదులు అర్థం చేసుకోలేదు అంగీకరించలేదు సేమ్ ఇప్పుడు కూడా మరలా ఆ వాక్యమే అంటే ఆ శరీరధారి మళ్ళీ ఆ శరీరాన్ని ఇక్కడ చాలించి ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత వాక్యంగా మన యుద్ధకు వస్తే వాక్యంగా మన మన యుద్ధకు వస్తే ఇప్పుడున్న స్వకీయులు అని అంటే మరి శరీరరీత్యా స్వకీయులైన యోధులైనా ఆత్మీయంగా స్వకీయులమైన క్రైస్తవులమైనా ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం కారణం మన ఆలోచనలతో మనం వేసుప్రభాన్ని ఆలోచిస్తున్నాం అంతేగాని లేఖనాలను బట్టి వాక్యాధారంగా వాక్యం ఉన్నటువంటి లోతైన ఆ మర్మాలు తెలుసుకుంటూ లోతై లోతుగా ఆలోచిస్తూ ఇంకా లోతుగా పరిశోధిస్తూ మనం ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం సంగతిని చేయుట దేవునికి ఘనత ఆ సంగతిని శోధించుట రాజులకు ఘనత సామెతలు ఇరవై ఐదు రెండులో రాయబడింది కదా కదే మాట కాబట్టి రాజులైన యాజక సమూహం అని ఆయన మనల్ని పిలిచాడు కదా మరి అలా రాజులముగా ఆ సంగతిని శోధించగలిగితే ఆయన మనకి ఇంకా చాలా గొప్పగా అర్థమవుతాడు ఇప్పటివరకు ఏదైనా దేవుడిగా అర్థమయ్యాడు ఇంకంతకన్నా మరి ఆపదల మొక్కులు ఆపద మొక్కుల వాడిగా అర్థమయ్యాడు ఇంకా అవసరాలు తీర్చేవాడిగా అర్థమయ్యాడు ఇంకేదన్నా కోరికలు కోరుకుంటే అంటే మొరబెడితే తీర్చేవాడిగా అర్థమయ్యాడు ఇంకా ఇంకా అంటే ఇంకెంతవరకు మనం ఆయన అర్థం చేసుకున్నామంటే డెలివరీ బాయ్గా అర్థం చేసుకున్నామని మీ అవసరాలన్నీ లిస్ట్ పెడితే ప్రార్థనలు లిస్ట్ పెడితే లిస్ట్ తప్పకుండా అవి కరెక్ట్ టయానికి తీసుకొచ్చి నీకు ఇచ్చే మరి ఆ షాప్లో గనక ఏదైనా జనరల్ షాప్లో మీరు గనక లిస్ట్ ఇస్తే మీ మీ ప్రొవిజన్స్ లిస్ట్ ఇస్తే ఆ డెలివరీ బాయ్ తీసుకు చూశారండి అలా అలా అయిపోయా రోజున ఎందుకని అంటే సంగతిని పైపైనే చూస్తున్నాం సంగతిని పైపైనే చూస్తున్నాం ఆయన గురించి లోతుగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం లోతుగా అర్థం చేసుకోలేకపోతున్నాం బైబిల్లో ఎంతసేపటికి మన ప్రసంగాలు మనకి ఇష్టమైన ప్రసంగాలు మనకు కావలసిన ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయినంటే నువ్వు అడిగావా మొరబెట్టావా దేవునికి ఇచ్చేస్తాడు దేవునికి తీర్చేస్తాడు దేవునికి అనుగ్రహించేస్తాడు దేవునికి దయచేస్తాడు ఇంతవరకే మన ప్రసంగాలు ఉంటున్నాయి దీని కొరకు బైబిల్లో క్యారెక్టర్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం దావీదు మొర దేవుడు ఇచ్చేశాడు యహోషపాతు మరి ప్రార్థించగా ఆయనకు విజయం ఇచ్చేసాడు మరి ఇట్లా మోసే ప్రార్థించగా మన్నాను కురిపించాడు మంచిదే ఇవన్నీ మనకి ఒక స్టేజ్లో అవసరమైనవే కాదనట్లేదు ఇవన్నీ కూడా మనకు కావాలి మన విశ్వాసపు స్థాయి పెరిగే కొద్దీ విశ్వాస పరిమాణం పెరిగే కొద్దీ ఇంకా అవే కాకుండా ఇంకా అవే కాకుండా మరి అసలు ఏంటి వాక్యంలో నుంచి నా ప్రభు యొక్క ఆలోచన ఏంటి నా ప్రభు ఏం తలస్తున్నాడు ఆయన సంకల్పం ఏంటి ఆయన మరి నా గురించి ఆయన తలంపులేంటి అసలు ఆయన ఈ అనాది సంకల్పం ఏంటి ఆయన ఏంటి ఆయన ఎలా మరి వేరు పారలేన ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయట్లేదు ప్రయత్నం చేయట్లేదు ఎంతసేపటికి ఇంత చెప్పాను చూసారో అలానే మరి పాతర బంధుల నుంచి దావీదు మోషే అబ్రహాము అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక దావీదుకి తోడయ్యి ఉన్నట్టుగా మనకు తోడయి ఉంటాడు అలానే మరి మెఫీ భవిష్యత్తుని కుంటివాడైనా మరి కాపాడాడు లేకపోతే హోష విజయం ఇచ్చాడు మంచిదే ఇవన్నీ ఇవి తొలి దినాల్లో ఉన్న విశ్వాసం తొలి దినాల్లో ఉన్నప్పుడు అవసరమే వీటి ద్వారా విశ్వాసం ఒక స్టాండ్లోకి వచ్చింది అంతేకాదు మెల్లిమెల్లిగా సంగతిని శోధిస్తూ లోతుల్లోకి ధోనిని లోతుల్లోకి నడిపించండి అన్నారు కదా ప్రభువారు అలా లోతుల్లోకి మీరు వెళ్ళగలిగితే దూరంగా ఉండే సత్యం మరి అంతరంగాల్లో గనుల్లో మరి దాచబడిన ఆ బంగారములాగా మనకి ఆ శుద్ధ బంగారం అనే బంగారం మనకి దొరికిద్దని కొంచెం శోధిద్దాం మరి మీరు అలా ఆలోచించగలిగితే అసలు ఈ సృష్టి ఏంటి ఆదాముకు ముందు సృష్టి ఉందా ఆ సృష్టి ఏం జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఏమండి తర్వాత ఇన్ని వేల ఆరు వేల సంవత్సరాల మానవ మరి ఈ చరిత్ర ఇదంతానే కాకుండా దీని తర్వాత అంటే సంఘం ఎత్తబడ్డ తర్వాత మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ నూతన ఆకాశం నూతన భూమి ఆ తర్వాత సృష్టి అంటే ఆ తర్వాత ఆ యుగాలు ఎలా ఉండబోతున్నాయి అప్పుడు ఏం చేయబోతున్నాం అక్కడ మన పనేంటి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన మరి మరుగై ఉన్న ఎన్నో గొప్ప సంగతులు ఎన్నో మర్మాలు ఇవి దేవుని ఆలోచన సో నువ్వు నేను ఆయనకి ఎలా ఉపయోగపడతాం ఎలా ఉపయోగపడతాం అసలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా ఇలాంటి వాటన్నిటిని కూడా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి యేసుప్రభు వారిని ఆ రోజున స్వకీయులు సరిగ్గా లేఖనాలని పరిశోధించక సరిగ్గా లేఖనాలను అర్థం చేసుకోలేక వారి సొంత ఆలోచనలతో ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు అంగీకరించలేకపోయారు ఈ రోజున స్వకీలు అనిపించుకున్న క్రైస్తవులు కూడా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక లేఖనాల్లో మరుగై ఉన్న మరెన్నో గొప్ప విషయాలను అర్థం చేసుకోలేక ఆయన ఊరక సింపుల్గా ఒక డెలివరీ బాయ్గా డెలివరీ బాయ్గా మాత్రమే చూస్తున్నారు మానే ఇక మానే ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు అందుకే ఆయన మరి స్వకీలమైన మనకి చేరువయ్యాడు మనకి దగ్గరయ్యాడు వాక్య రూపంగా వాక్యాన్ని బాగా ధ్యానం చేద్దాం వాక్యాన్ని బాగా చదువుదాం లోతైన విషయాలు లోతైన మరి సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని మహాకృపను బట్టి రానున్న వీడియోస్లో అలాంటి మర్మయుక్తమైన ఎన్నో సంగతులు చెప్పటానికి దేవుడు నన్ను పురికొల్పుతూ ఉన్నారు మీరు కూడా చక్కగా మరి నా సహకరిస్తారని చిన్న సింపుల్గానే చిన్న చిన్న విషయాలే మరి ఇప్పటివరకు సార్వత్రిక సంఘానికి కొంచెం వాటి గురించి సొంత ఆలోచన చేసి తప్పిపోయిన కొన్ని సంగతులు మాట్లాడటానికి మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ సిద్ధపడుతూ ఉన్నా మీరందరూ కూడా సహకరిస్తారని ప్రార్థనపూర్వకంగా మరి ఈ ఈ సిరీస్ని కొనసాగిస్తారని ఆశపడుతూ మరొకసారి మీ అందరికి కూడా పరమణేశరిస్తూ వారి పరిశుద్ధమైన నామంలో వందన శిభులు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం